హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో ఎండు కొబ్బరితో కారం పొడండి చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఈ పొడిని చేసుకొని వేడివేడి అన్నంలో ఒక ముద్దకి కొద్దిగా ఈ పొడిని నెయ్యిని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశ, వడలో కూడా సూపర్గా ఉంటుంది. అలాగే ఈ కొబ్బరి పొడిని మనం కూరగాయల వేపులు చేసుకుంటాం కదా, ఆ వేపుల్లో లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఈ పౌడర్ని వేసుకొని కలుపుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఈ కొబ్బరి పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం ఒక మీడియం సైజ్ కొబ్బరి గిన్నెను అయితే తీసుకున్నానండి. దీన్ని చాకుతోటి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండ్లు పెట్టుకుని ఆయిల్ లేకుండా ఈ కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలండి. మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకు అంటే మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసేటప్పుడు త్వరగా మెదుగుతాయన్నమాట ఇలా వేయించుకుంటే. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న 1 టేబుల్ స్పూన్తో తీసుకున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్ వేశానండి. ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను కదా, ఈ 1 టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు అన్నమాట ధనియాలు. వీటిల్ని కూడా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుంటే చల్లారుతాయన్నమాట. ఇప్పుడు అదే బాండిల్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని మనకి కారానికి తగ్గట్టు ఒక 20 వరకు ఎండుమిర్చిని తీసుకొని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని వేయించుకుంటే లోపల విత్తనాలతో సహా బాగా వేగుతాయన్నమాట. మనం తీసుకున్న కొబ్బరి గిన్నెకి ఎండుమిర్చి కరెక్ట్గా సరిపోతుందండి ఘాటు. ఎండుమిర్చి మాడకుండా ఈ విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని కాసేపు పక్కన ఉంచుకుంటే చల్లారిపోతాయన్నమాట. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి విత్తనాలతో సహా. తర్వాత వేయించుకున్న ధనియాలు, జీలకర్ర కూడా మిక్సీ జార్లోకి తీసుకొని 4-5 తెల్లగడ్డ రెమ్మల్ని పొట్టు తీయకుండా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. అప్పుడే మనకి కొబ్బరి కారం పొడి చాలా బాగుంటుంది టేస్టు. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఎంతో సింపుల్గా 2-2 నిమిషాల్లో ఈ కొబ్బరి కారం అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. అంతేనండి, చాలా కమ్మనైన కొబ్బరి కారం పొడి 2-2 నిమిషాల్లో తయారైపోతుంది. దీన్ని ఏదైనా ఎయిర్టైట్ జార్లో తీసుకొని బయట స్టోర్ చేసుకుంటే 10 డేస్ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఏం కాదండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ కొబ్బరి పొడిని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్